కేసీ ఎపిసోడ్ కూడా దాదాపు 2-3 ఏళ్ళుగా నడుస్తున్న ఎపిసోడే. నాకు గుర్తు 2021 కార్పొరేషన్ ఎన్నికలతో మొదలైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన తన కూతుర్ను మేయర్ చేయాలని కేసీ అనుకున్నారు. అప్పుడు ఇతర తెలుగుదేశం నేతలతో సహకారం రాలి. తనకు వ్యతిరేకంగా తన సోదరుడు చిన్నిని లోకేషే ప్రోత్సహిస్తున్నాడని కేసీ నానికి అనుమానం. తెలుగుదేశం నాయకులు ముందు జాగ్రత్తగా కేసీ ఎప్పుడో పోతాడు గనక ఆయనను కట్ చేసే పని చాలా కాలంగా మొదలు పెట్టారు. అందువల్ల అక్కడ కులాలతోనో వ్యక్తిగత పేర్లతోనో కాదు. ఇప్పుడేమి టీడీపీ కేసీ నాని పోతే తెలుగుదేశంలో కమ్మలు లేకుండా లేరు కదా. ఆ మాటకొస్తే అక్కడ పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్ టీడీపీ పోటీ చేశాడు. వైసీపీ కూడా నే క్యాండిడేట్లు గతంలో లేక కాదు కదా. అందువల్ల ఒక నాయకుడు బల కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు పోతే డెఫినెట్గా ఆ పార్టీకి నష్టమే, మా చేరుతున్న పార్టీకి ఎంతో కొంత లాభమే కాదని అనరు. కానీ అది రాజకీయాల్లో సహజ పరిణామాలే కదా.